Hi students, welcome to my channel. Today's section 8th class physical science sound lesson by important bits ma sound lesson ma dhwani paatam meeda physical science lo important bits. I wish you all the best. Like, share and subscribe to my channel. First question on the screen. Loudness of the sound will be determined by its amplitude. Hertz is the unit of frequency. It is the unit of frequency. The tuning fork timing also tuning fork. A frequency 256 cycles per second produces a wave of 10 centimeters in length in air. The speed of the sound in air is equal to, so it is given wavelength ma, wavelength lambda antam. It is given frequency n antam. So speed of the sound in air, speed formula v is equal to n lambda ma. V is equal to n lambda formula. N is the frequency, lambda is the wavelength. N is the frequency, lambda is the wavelength. Frequency ఎంత ఇచ్చినాడు 256 ఇచ్చినాడు. 256 per cycles per second, it is equal to frequency 256 ఇచ్చినాడు. Into lambda 10 centimeters ఇచ్చినాడు. 10 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దాని మీటర్లోకి మార్చాలా, బై 100 రాయాలా. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 10 తో 10 టైమ్స్ పోతుంది 100, కాబట్టి 256 బై 10 వస్తుంది. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఇంత మీటర్స్ పర్ సెకండ్, మీటర్లు పర్ సెకండ్, ఇది ఆన్సరు. ఇదైతే సెంటీమీటర్లు పర్ సెకండ్, ఏ కూడా కరెక్ట్ ఏమో. సెంటీమీటర్లు పర్ సెకండ్, సెంటీమీటర్లు పర్ సెకండ్, ఏ కూడా కరెక్టే. మీటర్స్ పర్ సెకండ్ ఇస్తే 256 బై 10 వేయాల, సెంటీమీటర్లు పర్ సెకండ్ ఇస్తే ఇది ఇవ్వాల. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఇన్ ఎయిర్, స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఇన్ ఎయిర్ ఈజ్ వి. స్పీడ్ ఇచ్చినాడు, ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇచ్చినాడు, వేవ్ లెంగ్త్ ఎంత అన్నాడు. సో వి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ మా, వి ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్ మా, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. నా వేవ్ లెంగ్త్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వి బై ఎఫ్ అవుతుంది, వి బై ఎఫ్ అవుతుంది, వి బై ఎఫ్ అవుతుంది. దీని నుండి మనకు వేవ్ లెంగ్త్ ల్యాంబ్డాకు కానీ రాయాలా, ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఈ వైపు వస్తే వి బై ఎఫ్ అవుతుంది. అది బాడీ వైబ్రేటింగ్ విత్ సర్టన్ ఫ్రీక్వెన్సీ సెండ్స్ వేవ్స్ 75 సెంటీమీటర్స్ లాంగ్ త్రూ మీడియం ఏ, లెట్ ఇట్ బి ఎల్ వన్ అనుకున్నాం, మీడియం ఎల్ వన్ అనుకున్నాం, లేదా ల్యాంబ్డా వన్ అనుకున్నాం. ఇట్ ఈస్ ల్యాంబ్డా వన్ అనుకున్నాం లెంగ్త్లు కాబట్టి, వేవ్ లెంగ్త్ కాబట్టి ఇట్ ఈస్ ల్యాంబ్డా వన్ అనుకున్నాం. ఇన్ మీడియం బి ఇట్ ఈస్ 20 సెంటీమీటర్స్ లాంగ్ ఇచ్చిన, ఇట్ ఈస్ ద ల్యాంబ్డా టూ, ఇట్ ఈస్ ద వేవ్ లెంగ్త్ ఇన్ మీడియం టూ. ద వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఇన్ ఏ ఈజ్ 120 సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు, ఇట్ ఈజ్ వి వన్ అనుకుందాం. దెన్ ద వెలాసిటీ ఆఫ్ బి ఇన్ బి ఈజ్ అన్నాడు. సో యు నో దట్ వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా, వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యాంబ్డా, ఎఫ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, వి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యాంబ్డా వన్, వి టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యాంబ్డా టూ. దాని నుండి మనం ఏం రాయొచ్చు అంటే వి వన్ బై వి టూ, వి వన్ బై వి టూ ఈజ్ ఈక్వల్ టు ల్యాంబ్డా వన్ బై ల్యాంబ్డా టూ రాయొచ్చు, ల్యాంబ్డా వన్ బై ల్యాంబ్డా టూ రాయొచ్చు. సో దీని నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంది, వి టూ కనుక్కోవాలి. వి టూ ఈ వైపు పంపిస్తే ఎంప్లైస్ ఏమవుతుంది చూడమా,
v2 is equal to v1 into λ2 by λ1 అవుతుంది. λ2 by λ1 అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత, v1 ఎంత ఇచ్చినాడు, వెలాసిటీ 120 ఇచ్చినాడు, మా v1 120 ఇచ్చినాడు, λ2 ఎంత ఇచ్చినాడు, 20 ఇచ్చినాడు, ఇంటూ 20/15 h, సో 15తో 120 ఎయిట్ టైమ్స్ పోతుంది 8 × 20 నిమిషంల 16, 160 meters per second ఇస్ ద ఆన్సర్ మా. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్ 100 vibrations per second అండ్ ద టైం పీరియడ్ ఈజ్, వాట్ ఈస్ టైం పీరియడ్ అంటే ఏమిటి, టైం పీరియడ్ను టీ అనే సింబల్తో సూచిస్తాం, టీతో సూచిస్తాం. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ మా, 1/ఫ్రీక్వెన్సీ, 1/ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో 1/ఫ్రీక్వెన్సీ కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1 = 1/100 మా, 1/100, 1/100, 1/100 వేస్తే ఎంత వస్తుంది, 0.01 seconds. సీ ద ఆప్షన్, ఎ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ అండ్ సౌండ్ ఆఫ్ థండర్ ఇన్ దీస్ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫస్ట్ అనమాట. ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ అంటే అమ్మా మెరుపు, సౌండ్ ఆఫ్ థండర్ ఉరుము, ఇవి రెండిట్లు ఏది ముందు మనకు వినిపిస్తుంది. సో మెరుపు ముందు కనిపిస్తుంది, లైట్నింగ్ అన్నమాట. నెక్స్ట్ వన్ మా, వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ 0°C, వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ 0°C 341 meters per second మా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ వాక్యూమ్ ఈజ్, వాక్యూమ్లో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఉంటుంది అన్నాడు. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ వాక్యూమ్ ఈజ్ 0, సౌండ్ డు నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్ అంటే శూన్యం, శూన్యంలో సౌండ్ అనేది ధ్వని ప్రయాణించదు, కాబట్టి వెలాసిటీ బికమ్స్ 0. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్, ఇక్కడ లైట్ మా కాంతి ఇచ్చినాడు, 83 × 10⁸ meters per second మా. డాష్ ఇస్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ హ్యూమన్ బాడీ టు ప్రొడ్యూస్ సౌండ్, మన శరీరంలో హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్ మా, విచ్ ప్రొడ్యూస్ సౌండ్ ఈజ్ లారింగ్స్ మా, ఏ అనమాట. లెంగ్త్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్ ఇన్ మెన్, వోకల్ కార్డ్స్ ఇన్ మెన్ మా, పురుషుల్లో వోకల్ కార్డ్స్ లెంగ్త్ ఎంత ఉంటుంది అన్నాడు. నియర్లీ 20 mm ఉంటుంది, అదే లేడీస్లో అయితే 15 mm ఉంటుంది. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్, వీటిలో సౌండ్ వేగంగా ప్రయాణించేది ఏది, ఇన్ డైమండ్ మా. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్, వీటిలో ఫాస్ట్గా ప్రయాణించేది దేంట్లో, ఐరన్ మా, ఐరన్. సాలిడ్స్లో ఎక్కువగా వేగంగా ప్రయాణిస్తుంది, ఇందులో హైడ్రోజను, వాటరు, సీ వాటర్ అనేవి, ఇవి లిక్విడ్స్ గ్యాసెస్, కాబట్టి లిక్విడ్ గ్యాసెస్ కన్నా సాలిడ్స్లో ఎక్కువ స్పీడ్గా ప్రయాణిస్తుంది. సౌండ్ పొల్యూషన్ డస్ నాట్ కాజ్ లాస్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ మా, డస్ నాట్ కాజ్ ఆఫ్ లాస్ ఆఫ్, వీటిలో ఏది కరెక్ట్ అన్నాడు మా. లాస్ ఆఫ్ హియరింగ్, చెవిడి వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, లాస్ ఆఫ్ బ్లైండ్నెస్కు కారణం కాదు. స్లీప్లెస్నెస్ కూడా సౌండ్ పొల్యూషన్ వల్ల కలుగుతాయి, ఓన్లీ బ్లైండ్నెస్ కలుగదు అనమాట. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేటింగ్ బాడీ ఫ్రమ్ ఇన్ టు నియర్ పొజిషన్ ఈజ్ 5 cm, దెన్ ఇట్స్ ఆంప్లిట్యూడ్ ఈజ్, ఇట్ ఈస్ ఆల్సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద ఆంప్లిట్యూడ్ అనమాట. పిచ్ ఆఫ్ ద సౌండ్ డిపెండ్స్ అపాన్ ద పిచ్ ఆఫ్ ద సౌండ్ మా డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ మా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్ 10 vibrations per second, ఇట్స్ టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు, నో దాట్ ఇంత ముందే చెప్తాం, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని ఎఫ్తో సూచిస్తాం, ఎన్తో సూచిస్తాం, న్యూతో సూచిస్తాం, 1/ఫ్రీక్వెన్సీ మా, 1/10 అనమాట, 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సెకండ్ టైం పీరియడ్ అంటేనే 1/ఫ్రీక్వెన్సీ, 1/
frequency ma. Next question on the screen. The intensity of the sound is measured in intensity of the sound ma. Dhwani yokka teevratanu dentlo kolustam decibel. It is very important ma. Intensity of the sound decibels lo chustaru. Shrilling of a sound is called pitch ma. A pendulum oscillates 40 times in 4 seconds. Find its time period. Time period ante me the time taken for complete one oscillation. So here 40 oscillations ma. 40 oscillations is completed in 4 seconds. 40 oscillations is completed in 4 seconds ma. One oscillation is completed in how many seconds? Emothundi 4/40. 4/40 10 times pundukati 1/10, that is equal to simplify chesthe 0.1 second vastundi. Velocity of the sound at 20 degrees C is 20 degrees C vadde velocity of sound lekkesthe 33 meters per second vastundi ma. Deeniki formula em ante velocity of the sound at 20 v1/v2 is equal to root of t1/t2 ma. Velocity of the sound at 0 degrees C is 343 meters per second ma. Match the following. Vibrating body produces sound ma. Sound is a form of energy. External ear is known as pinna antamu. Sound cannot travel through vacuum. So the option is C ma. So symbol of decibel is D small letter rasta, B capital letter rasta ma, decibel. So the honor of bell anamata. Alexander Graham Bell ane bell yak Alexander Graham Bell ane scientist yak gauravartham din decibel anichinaru. D small letter rasi, B capital letter rasta ma. Two blades of lengths 20 cm and 10 cm when they are vibrating, which produces more frequency? Takku length undedi ekku frequency tho vibrate avutundi ma. So B is option. Among these, which is has the high pitch sound? Undedi edi annadu ma. So insects have high frequencies, so high pitch sound ma. Frequency of audible sound range is, it is very important one, which is 20 vibrations per second to 20,000 vibrations per second. Then 20 Hz to 20,000 Hz anistadu, leda 20 Hz to 20 kilo Hz ani kuda istuntadu. So then 20 Hz nundi vibration per second is equal to 1 Hz avutundi. Hz is nothing but hertz anamata. 20 Hz to 20,000 Hz, దాని 20 kilo Hz అని కూడా ఇస్తామ. 20 kHz అని కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ ఇచ్చిన ఆన్సర్ను బట్టి మనం రాసుకోవాలా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాగ్స్ ఈజ్, కుక్కల యొక్క ఫ్రీక్వెన్సీ మా 50 kHz. Next, the sound produced by dogs and bats. Is ultrasonics antamu. Frequency range of fish is 1 to 25 Hz anamata. Frequency range is less than 20 Hz is called 20 Hz kanna takkuva ante infrasonic antam. 20,000 Hz కంటే ఎక్కువగా ఉంటే అల్ట్రాసోనిక్స్ అంటాం. ఇఫ్ ద లౌడ్నెస్ ఎక్సీడ్స్ డాష్ ద సౌండ్ బికమ్స్ పెయిన్ఫుల్. సో లౌడ్నెస్ మా దేనికన్నా పెరిగితే పెయిన్ఫుల్ అవుతుంది. 80 డెసిబెల్స్ కన్నా ఇంటెన్సిటీ ఆఫ్ ద సౌండ్ అనేది 80 డెసిబెల్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్ మా. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హెడ్జ్ అనమాట.
mega hz is equal to 10 power 6 hz no mega hz antamma. Micro hz is equal to 10 power minus 6. Micro means 1 by 10 by million anamata. 10 power minus 6 hz ma. Giga hz is equal to dash mega hz annadu. 1 giga hz is equal to dash mega hz ma. 1000 times ma. 1000 into mega hz is 1 giga hz vastundi. Terra anedi hz anedi terra anedi enta ki equal annadu ma. Terra is equal to 10 power my 10 power 12 hz ma. Then this which has higher pitch annadu. Higher pitch deniki untundi idiniki untundi ma. B has the higher pitch anamata. Shorter wavelength undi kaabatti higher pitch untundi. Loudness or softness depends upon the amplitude of the sound wave anamata. A sound 10 power 4 times more powerful than total silence is dash decibel. 10 power 4 times ante 40 decibels. 10 power 4 times more powerful than dash decibels ante 40 decibels. Find the time period of the wave whose frequency is 50 hz. So time period antane capital T chustam. T is equal to 1 by frequency annam 1 by 50 annamata. So 1 by 50 ni simplify chesthe ento vastundi 0.02 seconds. So time period T is equal to 1 by frequency kaabatti 1 by 50 ayyala. 1 by 50 ni simplify chesthe 0.02 seconds vastundi. Frequency of the source of sound is 30 hz. Frequency ichinadu. How many times that it vibrates in 3 minutes lo enni saalu vibrate avutundi. So frequency antane number of vibrations per second annamata. So frequency hz 30 ichinadu kabatti 1 minute lo enni vibrations untayante 30 into minute ku seconds ma. 1 minute is equal to 60 seconds. ఇక్కడ 3 మినిట్స్ లో ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ 3 ఇంటూ 60 సెకండ్స్ అలా 3 ఇంటూ మినిట్స్ లో ఉన్న దాన్ని సెకండ్స్ లేక రాయాలా ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 54,54,5400 హెడ్జ్లు వస్తుంది. నెక్స్ట్ ద రేట్ of densities of oxygen nitrogen are 16:14. Let it the density of the oxygen be d1 anukunnam, density of nitrogen be d2 anukunnam. At what temperature the speed of the sound o2 will be same as in that of in the nitrogen in 14 degrees c ichinadu. So deenni t2 anukunnam. T1 kanukovala. Viti madhya relation emante D1 by D2 is equal to T2 by T1 ku equal. So దీని నుండి మనకు T1 ఇచ్చినాడు. T2 అలాగే ఉంచి T1 ఇవైపు వస్తే ఏమవుతుంది? T1 దీన్ని మల్టిప్లై చేస్తుంది. Therefore T2 is equal to సింప్లిఫై చేస్తే సారీ T2 ఇచ్చినాడు మన నైట్రోజన్ ఇది T2 ఇచ్చినాడు. T1 కనుక్కోవాలన్నమాట. T1 కనుక్కోవాలా. సో T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? T2 ఇంటూ D2 బై D1 అవుతుంది. ఇది మాన్స్. సో T1 అనేది ఆక్సిజన్ యొక్క ఉష్ణోగ్రత. T1 ఇంటూ D2 బై D1. ఇప్పుడు T2 ఎంత? 14 ఇచ్చినాడు. దాన్ని కెల్విన్ లేక మార్చాలా. ఇంటూ విలువలు సబ్స్టిట్యూట్ చేసి మనము చేసినట్లయితే వి గెట్ 55 డిగ్రీస్ సి అన్నమాట.
5273 కలిపితే 328 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మా. నెక్స్ట్, అట్ వాట్ టెంపరేచర్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్. సరే, at what temperature the velocity of sound in air is doubled up to the value at 0 degrees C is annadma. So manaku velocity of the sound formula v1 by v2 is equal to root of t1 by t2. ఇది ఫార్ములా. సో దీంట్లో మనకు కావాల్సిన విలువలు, ఫస్ట్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డబుల్డ్ అన్నమాట. అంటే v1 విలువ v అనుకుంటే v2 విలువ డబుల్ అయింది, 2v అవుతుంది. కాబట్టి ఇది ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు, సో v1 ఈజ్ ఈక్వల్ టు v అనుకున్నాం. v2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మా, డబుల్ అయింది. డబుల్ అయింది అంటే ఏమి, ఇప్పుడు ఇట్ బికమ్స్ 2v అవుతుంది. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఇంప్లైస్ v1 by v2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v by 2v అవుతుంది. v by 2v ఈజ్ ఈక్వల్ టు root of t1 ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఇచ్చినాడు, కెల్విన్ లేక మారిస్తే 273 అవుతుంది. 0 degrees అనేది t1 మా, దీన్ని మనము కెల్విన్ లేక మార్చాలా, 273 అవుతుంది. బై t2 కనుక్కోవాలా. సో ఇప్పుడు దీన్ని మనము వీకి క్యాన్సిల్ అవుతుంది, వీకి 1/2 అవుతుంది. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు √273/t2. ఇరువైపుల వర్గం చేస్తే 1/4 ఈజ్ ఈక్వల్ టు 273/t2 వస్తుంది. t2 ఈజ్ ఈక్వల్ టు 4 × 273 వస్తుంది, కెల్విన్లో వస్తుంది. దాని సెంటిగ్రేడ్ లేక మారితే అగైన్ వి గెట్ టు ద 819 డిగ్రీస్ సి. ఇది సింప్లిఫై చేస్తే వి గెట్ టీ టూ ఈజ్ ఈక్వల్ టు 1092 వస్తుంది. సో కేని మళ్ళా సెంటిగ్రేడ్ లేక మారిస్తే 273 తీసేస్తే 819 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ వన్ మా, సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 4Hz ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు మా, అండ్ హ్యావ్ వేవ్ లెంగ్త్ 200 సెంటీమీటర్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఇచ్చినాడు మా. ఇంతకుముందే చెప్పుకున్నాం వెలాసిటీ v is equal to n λ, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. సో ఫ్రీక్వెన్సీ 400 ఇచ్చినాడు ఇంటూ వేవ్ లెంగ్త్ 200 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దీన్ని మీటర్లోకి మారిస్తే బై 100 అన్నమాట. వేవ్ లెంగ్త్ సెంటీమీటర్లు ఇచ్చిందని మనం ఏం చేయాలా, మీటర్లోకి మారిస్తే 200 బై 100 అవుతుంది. ఇప్పుడు 400 × 2 800 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. దాట్ డిసైడ్ ద లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్. లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ డిసైడ్ చేసేది ఏది, ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్. గోపి మేడ్ ఏ రెయిన్ గేజ్ ఈజ్ యూజింగ్ ఏ బీకర్ ఆఫ్ 10 సెంటీమీటర్ డయామీటర్. రాము మేక్ ఏ యూజింగ్ ఆఫ్ సేమ్ రెయిన్ గేజ్ ట్యూబ్ యూజింగ్ ఏ 1 సెంటీమీటర్ డయామీటర్. నౌ ఏది, బోత్ గివ్ ద సేమ్ మెజర్మెంట్. బోత్ గివ్ ద సేమ్ మెజర్మెంట్ మా. నెక్స్ట్ వన్ మా,
In summer, at afternoon, the direction of the wind is. In summer, ma, afternoon, lo, direction of the wind is. Sea to earth, namatu. Sea to earth, namatu. Samudramanundi, earth pai kostai, gahalulu, madhyahanam pota, samudramanundi, bhoomi vaipuku prayanistai. Sea to earth, samudramanundi, bhoomi vaipuku prayanistai. Okay, thank you for watching this video. I wish you all the best. Like, share and subscribe to my channel.